नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ इक विवरालु कोरिते करीमनगर जिला जम्मीकुंट मंडलम परिधिलोनी नागंपेट ग्रामंलो टीआरएस अभ्यर्थी गेल्लू श्रीनिवास यादव तरफुन आर्थिक शाखा मंत्री तनीर हरीश रावु प्रचारं चेशारु। राबोये रेंडेळ्ल एन्निकल्लो पनि चेसेवारु एवरु अभिवृद्धि चेसेवारु एवरु आलोचिंचालन्नारु। अबद्धालु बीजेपी की नमकाल टीआरएस पार्टी की मध्य हुजूराबाद एन्निक जरुगुतुंदन्नारु हरीश रावु। कार्यक्रम में एमएलए आरूर रमेश टीआरएस अभ्यर्थी गेल्लू श्रीनिवास यादव पार्टी नायकुलु कार्यकर्तलु ग्राम प्रजलु पाल्गोन्नारु। చెక్కుజల్తే బీజేపీని ఓడగొట్టుండి టిఆర్ఎస్ పార్టీని గెలిపించి రాయేందర్ అబద్ధం ఆడొచ్చా? తప్పు కదా, చెక్కు చెల్లిందా లేదా మా అక్క చెల్లెలే సాక్ష్యం కదా. డ్రా చేసుకుంటే బ్యాంకులకు వెళ్ళి పైసలు తెచ్చుకున్నారు. మొన్న అంటాడు చెక్కు చెల్లలేదంటాడు, మళ్ళా నిన్న అంటాడు ఏ గి హరీష్ రావు మాకు ఎందుకు ఇచ్చిండు పైసలు, అంతటి ఇవ్వాలి కదా, గాడి ఇవ్వాలి కదా, గీడి ఇవ్వాలి కదా అంటాడు. అంటే మా అక్క చెల్లెలకు పైసలు ఇస్తే నీకెందుకే అంత కడుపు మంట? నువ్వు ఇవ్వకపోతీవి, ఇస్తే గింతగానే మంట మంట పడతీవి. ఇలా ఈటల రాజేందర్ గారు ఎందుకు ఇచ్చిండు హరీష్ రావు అక్క జల్లెలకు పైసలు అంటుండు, ఎందుకు ఇచ్చినావు మా దగ్గర అంటుండు. నేను ఇచ్చి తప్పు చేసిందా అమ్మా? ఇచ్చి తప్పు చేసిందా? మరి రాజేందర్ గారు ఎందుకు ఇచ్చినావు అంటుండు, చెల్లని చెక్ ఇచ్చినావు అంటుండు. ఇది అబద్ధమా కాదా? ఇది న్యాయమైతదా? మనకు పైసలు ఎందుకు ఇచ్చినావన్న ఈటల రాజేందర్కు మా అక్క జల్లెలు ఎందుకు ఓటేయాలి అని అడుగుతున్నాను నేను ఈరోజు. నువ్వు ఎందుకు పైసలు ఇచ్చినావు హరీష్ రావు అంటున్నావు కదా, మరి నిన్న సిద్దిపేట కార్డు ఎప్పుడో ఇచ్చుకున్న 6 నెలల కింద. నువ్వు ఇవ్వకపోతే వీడ, నేను వస్తే అక్క చెల్లెలు నన్ను అడిగింది 3 విషయాలు అడిగింది. ఊరూరికి మహిళా భవనం కట్టి అన్నా అని అడిగింది, మాకు వడ్డీ లేని రుణం డబ్బులు ఇప్పి అన్నా అని అడిగింది. బీజేపీ పార్టీలో చేరండి చెల్లే, తెలుసు కదా బీజేపీ అని. ఆ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, 7 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉన్నది. గ్యాస్ సిలిండర్ ధరను 1000 రూపాయలు చేసింది చెల్లె, అయిందా లేదా? నేను అడిగిన రాజేందర్ గారిని, అయ్యా గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది, నువ్వు ఓట్లాడడానికి ముద్దుగానే తిరుగుతున్నావు, కేంద్ర మంత్రులను రోజొక్కల్ని తెస్తున్నావు, గా ఢిల్లీకి వెళ్ళొచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితోని నిన్ను గెలిపిస్తే సిలిండర్ ధర 500 రూపాయలు చేస్తామని చెప్పు, గా చెప్పి ఓటు అడుగు. నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ, రాజేందర్ గారు పార్టీ, మరి మీరు పెంచింది కదా దాన్ని. రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి కమ్మరి భాస్కర్, కోశాధికారి అమర్నాథ్, ప్రోగ్రామ్ చైర్మన్ కృష్ణమూర్తి, శ్రీశైలం శంకర్, కాశీనాథం లక్ష్మీ నరసింహం, దత్తాత్రి బాలకిషన్, బాలరాజు పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది, మహిళలు స్వశక్తితో ఎదగాలనే ఉద్దేశంతో సెల్ఫ్ వాళ్ళ ఉపాధి అవకాశాల కల్పన కోసం మంచి కార్యక్రమాలు చేసి మహిళలకు సెల్ఫ్గానే బాగా వృత్తి పనుల్లో సక్సెస్ కావడం కోసం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని రోటరీ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని దీనికి స్పాన్సర్గా ప్రభుత్వం సహకరించడం జరిగింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రేపల్లి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్వహణకి వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వైద్యం కోసం ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలోని పాఠశాలల అభివృద్ధికి 2 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. హెల్త్ సబ్ సెంటర్ వల్ల ఆయా గ్రామాల ప్రజలకు సత్వర వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశం, జడ్పీ చైర్మన్ అరుణ, ఎంపీపీ బండా మల్లేశం, ఫాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ओम केशवाय नमः. गुरुं पूजयामि इन्द्रपते रमाज्यामि पल्लि
మరిపెల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్న గౌరవ గ్రామ సర్పంచ్ గారికి అలాగే గౌరవనీయులు పెద్దలు మన వెళ్ళవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి అలాగే గౌరవ ఎంపీపీ గారికి గౌరవ డిప్యూటీసీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ హెల్త్ సెంటర్ కానీ ఇవాళ చూస్తుంటే స్కూల్లో కూడా పైన ఆడుసినలు క్లాస్ రూములు కానీ ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో మరిపల్లి గ్రామం ఇందాకనే ఎంపీపీ గారు చెప్పారు ముందుకు పోతున్నది ఇంకా కూడా సాయశక్తిలా మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో ఇంకా అన్ని విధాల కూడా మనం ముందుకు పోగలుగుతామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు తొందరగా మైక్ ఇచ్చినట్టు నాకు డౌట్ వచ్చింది అందరూ ఆయనకు మాట్లాడతాడు చేతులు ఏదో పెడతారు వాటి ఇస్ట్ పెట్టాడు వాళ్ళు ఇష్ట పెట్టింది 7 సంవత్సరాలు ఇష్ట పెట్టింది ఆ 7 సంవత్సరాలు ఇష్ట గురించి నేను మాట్లాడతా మాట్లాడే ముందు ఎందుకంటే ఇవాళ చాలా కాలం తర్వాత ఒక సమావేశం మనం ఎందుకంటే ఈ కరోనా సమస్యలు ఇవన్నీ కూడా మీకు తెలుసు వీటి కారణంగా చాలా వరకు కొంత ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి అది మీ కార్పొరేషన్ కావచ్చు ఇతరత్ర వృద్ధాప్య పెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తుంది అయితే ఇవన్నీ పోగా మనం ప్రధానంగా ఇవాళ నా ఉద్దేశం ప్రకారం దృష్టి పెట్టాల్సినవి 2 రంగాలు ఉన్నాయి ఒకటి విద్య ఒకటి వైద్యం ఈ విద్యా వైద్యం మీద ఏ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది ఈ విద్యా వైద్యం అనేది ప్రధానంగా మనం అందరికీ అందేటట్టు చేస్తేనే నిజంగా కూడా కుటుంబాలలో ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోయే అవకాశం ఉన్నది కాబట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటు సిరిసిల్లలో పెద్ద దవాఖానతో పాటు మనం వేములవాడల ఒక 6 నెలల క్రితం 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం హుజూరాబాద్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా హరిత హోటల్లో కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇంత నిర్బంధంలోనూ హుజూరాబాద్ ప్రజలు బీజేపీకి అండగా ఉన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని మెజారిటీపైనే చర్చ ఉంటుందన్నారు. కేసీఆర్ కుటుంబం అబద్దాల పూనకం ఊగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ తో కలిసే కర్మ మాకేంటి అని అన్న కిషన్ రెడ్డి అలాంటి చీకటి ఒప్పందాలు కేసీఆర్కే సాధ్యమన్నారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేసినా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసినా అబద్ధాలు ప్రచారం చేసినా తప్పుడు ప్రచారం చేసినా డబ్బులతో ప్రచారం చేసినా బెదిరింపులతో ప్రచారం చేసినా హుజూరాబాద్లో బీజేపీ గెలవడం తథ్యం. అందుకే ఈరోజు మాకు హుజూరాబాద్ కంటే పార్టీ ప్లీనరే ముఖ్యమైనటువంటి వైఖరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. అది వాళ్ళ ఇష్టం, మాకేం అభ్యంతరం లేదు. మీకు హుజూరాబాద్ ముఖ్యం కాకపోతే హుజూరాబాద్లో ఓటమి పొందిన దీన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసినా మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. ప్రజలు చాలా స్పష్టంగా బీజేపీ గెలవాలని కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ విజయ గర్జన సభకు ప్రతి ఒక్క కార్యకర్త హాజరు కావాలని డోర్నకల్ మండల అధ్యక్షులు నున్న రమణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలోని జైన్ భవన్ లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే విజయ గర్జన సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలు నాయక్, డిప్యూటీసీ కమలా రామనాథం, మున్సిపల్ చైర్మన్ వంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, కార్యదర్శి కొత్త రాంబాబు, సర్పంచ్లు, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు 26వ తారీఖు వరకు కౌన్సిలర్ ఉండేలా మండలంలో ఉన్న ఎంపీటీ
मन की आसन पिंशन एंत मंदिर आ लिस्ट वाले अला कल्याण लक्ष्मी एंत मंदिर वारे अला मन गवर्नमेंट नीचे प्रति इंटर सुमार डेब शात प्रति इंटे प्रतिफला वार्ड ग्राम शाख अद्यक्ष कल वार रामचंद्र आध्वर्यंत्री मन निजर्ग प्रत्येक विजयवंत अजराबाद मनवंत मेवंतवर बंधुना रिश्न लेकिन दयचे हुजूराबाद एलक्षन अलगोर्गस्वामु కృష్ణా జిల్లా గన్నవరం కొత్తపేట ప్రాథమిక పాఠశాల రోడ్లో పారిశుద్ధ్య పనులను సర్పంచ్ నేడమర్తి సౌజన్య ఆధ్వర్యంలో జరిగాయి. రోడ్డుకు రెండు వైపులా డ్రైనేజీ పూడికి తీత పనులు, చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగింపు దగ్గరుండి పర్యవేక్షించారు సర్పంచ్ సౌజన్య. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ముందు రోడ్లలో పారిశుద్ధ్యం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు ఆమె. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ తాడిశెట్టి మాధవి, వాలంటీర్లు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్, వైసీపీ నాయకులు జలసూత్రం రామ్మోహన్ రావు, నేడమర్తి నాగేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎనిమిదో వార్డులోకి వచ్చాము. మొన్న ఆరు, అంతకుముందు ఐదు చేసాము. ఇప్పుడు ఎనిమిదో వార్డులో మొదలు పెట్టాము. ఈ జగన్ గారు చెప్పినట్టుగా జగన్ అన్న స్వచ్ఛ సంకల్పంలో ఫస్ట్ డేగా చేస్తున్నాం. అంతకుముందే స్టార్ట్ చేసేసాం. కానీ ఈరోజు నిన్న జగన్ అన్న చెప్పిన మాట ప్రకారం క్లీన్ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి ఎనిమిదో వార్డులో అందరం వచ్చామండి. అలాగే పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్స్, వాలంటీర్స్, అలాగే ఈ గ్రామ పెద్దలు ఇంకా చాలా మంది పాల్గొని దీన్ని విజయవంతంగా చేశారు. అంతా బాగుందండి. ఈ రోజు గన్నవరంలో ఎనిమిదో వార్డులో ఈ క్లీన్ క్లీన్ కార్యక్రమాన్ని పంచాయతీ ప్రెసిడెంట్ గారు అండ్ మెంబర్స్ పెద్దలు మొత్తం కూడా ఈ సకర్లపేటలో చాలా మురికివాడ ఇది. మురికివాడలో కూడా అతి మురికివాడ ఈ స్కూల్లో మెయిన్ స్కూల్, గన్నవరానికి మెయిన్ స్కూల్. ఈ మెయిన్ స్కూల్ చాలా పురాతనమైన స్కూల్ కూడా మూతపడే పరిస్థితి కూడా వస్తే పాపం హెడ్ మాస్టర్ గారు ఏదో నిలబడి ఆ స్కూల్ని అట్టగా నడిపిస్తున్నారు. అందుట్లో మురికి విపరీతం మురుగు అటు ఇటు కూడా. ఇది ఇక్కడ కళ్యాణ మండపం ఉండటం, ఈ పందులు చాలా దుర్గంధంగా అసలు విపరీతంగా ఉండటం ప్రెసిడెంట్ గారితో చెప్తే మొత్తం దుర్గంధన వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సర్పంచ్ గారు, మా వార్డు పెద్దవాళ్ళు, వాలంటీర్స్, మేము సమస్యను పంచాయతీలో పెట్టంగానే మా మేడం గారు చొరవ తీసుకొని పంచాయతీ సిబ్బందిని అంతా తీసుకొని వచ్చి వార్డు మొత్తాన్ని శుభ్రపరిచారండి, క్లీన్ చేయించారు, ఇలా చేపిస్తున్నారు. వాలంటీర్స్, సిబ్బంది ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉండేదానికి కాపీస్ తీసుకొచ్చి గ్రామం మొత్తముని వార్డు మెంబర్స్కి అందరికీ వాలంటీర్స్కి ఇచ్చి వార్డు మొత్తము దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా నిరుద్యోగ యువతకు టైలరింగ్ శిక్షణ నేర్పించే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ గంప గోవర్ధన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ దళిత మహిళలకు టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క దళిత కుటుంబం సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి తలారి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ తేలు లక్ష్మీ సత్యనారాయణ, ఎంపీటీసీ పల్లవి భూమేష్ పాల్గొన్నారు. కోఆప్షన్ మెంబర్ ఉన్న సోదరులు, ఎండి ఆసిఫ్ గారు, అలాగే ఇట్టి కార్యక్రమాన్ని అంతా తానై నడిపిస్తున్నటువంటి డిబిఎఫ్ ప్రభాకర్, దళిత బహుజన రిసోర్స్ సెంటర్
ఆర్గనైజర్ గారు అలాగే ఇట్టి కార్యక్రమాన్ని మరి అందరికీ నైపుణ్యాన్ని నేర్పుతూ ఉంటున్నటువంటి లావణ్య గారు ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా సోదరుడు రాజు గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వ పథకాలను మనం సద్వినియోగం చేసుకోవడం ఎలా, ప్రభుత్వం చాలా పెడతాయి అవి గ్రామాల వరకు వచ్చే వరకు పాసిబుల్ కావు. మరి వాస్తవానికి మనం ఆలోచిస్తే చదువుకొని ఉండాలి, చదువుకొని ఉండి ఇలా ప్రైవేట్ విభాగంలో ఉద్యోగాలు చాలా వస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అయినా చాలా మటుకు ఆ ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఎత్తేస్తారో కూడా తెలియదు. మనం బీటెక్ చేసినా ఎంటెక్ చేసినా బీఏ చేసినా ఎంఏ చేసినా ఏం చేసినా మన స్వయం శక్తి వల్ల, మన విశ్వాసం మీద మనకు నమ్మకం ఉండి, మనం నైపుణ్యం అంటే మనం నేర్చుకునే దాని మీద. ఈరోజు కుటీర పరిశ్రమలో రోజు అప్పుడప్పుడు నేను వసుంధరలో చదవను కానీ చూస్తే మహిళల ఫోటోలు ఎంతో గొప్పగా వస్తాయి, చూసిరా. ఆమె ఒక్కామె నేర్చుకొని చాలామందికి నేర్పిస్తూ ఆమె ఒక పరిశ్రమనే పెట్టి, అంటే ప్రభుత్వం ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టి పంపడం కాంట్రాక్ట్ ప్రభుత్వం అటువంటిది ఇస్తుంది. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడి 3.5 గుంటలు స్థలాన్ని కబ్జా చేసి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో కలిసి బాధితుడు మహబూబా జిల్లా కేసముద్ర మండలం ఇనుగుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రెవెన్యూ పోలీస్ అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తన భూమిని తనకు ఇప్పించి స్థలాన్ని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు రామగాని సత్వేశుడు అన్నారు.8 సార్లు డిస్ట్రిక్ ఆడడం జరిగింది, 2 సార్లు నేషనల్ ఆడడం జరిగింది. మాకు ఎలాంటి ఉద్యోగం లేదు. మాకు ఇనుగుర్తి గ్రామంలో పెద్ద బస్టాండ్ ఆవరణ దగ్గరలో సర్వే నెంబర్ 574 3.5 గుంటల స్థలము ఉన్నది. అట్టి స్థలము రిజిస్ట్రేషన్ అయి ఉంది. అటువంటి స్థలంలో కొంతమంది వార్డు మెంబర్ 2వ నెంబర్ వార్డు మెంబర్ అయిన సత్తూరు యాదగిరి గారు ఆయన ప్రోద్బలంతో మా యొక్క స్థలంలో 40 ఫీట్ల వెడల్పు 94 ఫీట్ల పొడవులో ఉన్నటువంటి మొత్తం పొడవు మొత్తం మట్టి పోసి రోడ్డు వేయడం జరిగింది. అది ఎందుకు అందుకు పోసారని అడిగితే మా ఇష్టం, మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా మేము చెప్పడం వినతి పత్రిక ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎండిఓ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎస్పీ దాకా సిఐ డిఎస్పీ వరకు వెళ్ళినా ఎక్కడ మాకు న్యాయం జరగలేదు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు వాలంటీర్ గా ఖాళీగా ఉన్న 32 పోస్టులను ఆన్లైన్ అప్లికేషన్ విడుదల చేయడం జరిగిందని పుర కమిషనర్ మధుకిరణ్ రెడ్డి వెల్లడించారు. 23, 24, 25 తేదీల్లో అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ పరిధిలోని ఉన్న నివసిస్తున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు పుర కమిషనర్ మధుసూదన్ రెడ్డి. అందరికీ నమస్కారం. మనకి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇష్యూ చేశారు. వార్డు వాలంటీర్ సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీస్లో ప్రస్తుతం ఉన్న వేకెన్సీస్ ప్రకారము రిక్రూట్ చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. మన వెంకటగిరి మున్సిపాలిటీలో 32 వేకెన్సీస్ ఐడెంటిఫై చేశాము. 32 వేకెన్సీస్ సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ నిన్న అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో 23, 24, 25 తేదీల వరకు అప్లికేషన్ తీసుకుంటాము. తర్వాత ఒక 2 డేస్ స్క్రూటినీ పెట్టుకునేసి ఆ తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. వెంకటగిరి మున్సిపాలిటీకి చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే 10వ తరగతి కనీసం చదివి ఉండాలి. వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ మాకున్నటువంటి రోస్టర్ వైజు ఫిల్ చేయడం జరుగుతుంది. సో 32 వేకెన్సీస్కి
రోస్టర్ పొజిషన్ ఫాలో అయ్యి రిజర్వేషన్ పద్ధతి ప్రకారము ఫిల్ చేస్తాము. కంప్లీట్ ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిన తర్వాత 1వ తారీఖు నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి 10వ తరగతి ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు మాత్రమే, అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వయసు కూడా 30 సంవత్సరాల లోపలే ఉండాలి, వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసిన వాళ్ళకి 26, 27 స్క్రూటినీ జరిగి 28వ తారీఖు ఇంటర్వ్యూ పెడతాము. ఆ ఇంటర్వ్యూ కూడా ఆ రోజు సాయంత్రం రిజల్ట్ డిక్లేర్ చేసి 1వ తారీఖు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మొత్తం మన వెంకటగిరి మున్సిపాలిటీలో 32 వేకెన్సీస్ ఐడెంటిఫై చేశాము. సో ఈ 32 వేకెన్సీస్ని రిజర్వేషన్ ప్రకారము, అంటే ఓసీ ఉమెన్ అలాగే ఓసీ జనరల్, బీసీ, బీసీ జనరల్, బీసీ ఉమెన్, ఇందులో బీసీబీ, బీసీ అలా రిజర్వేషన్స్ ఇస్తాము. అందరికీ నమస్కారం. మనకి ఇవి ఉంటున్న బ్లేడ్స్ కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.